Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆచార్య ఏమిటి రాజకీయం, ఎవరికి చిక్కుతారో మరి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పొలిటికల్ సర్కిల్స్లో మెగాస్టార్ చిరంజీవి హాట్ టాపిక్గా మారారు. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికల వేడి పెరుగుతోంది. గ్రూపులు, వర్గాలు, ఎత్తులు, పయ్యెత్తులు ఉండడమ రాజకీయ పార్టీలను మించిన ప్లాన్లు నడుస్తున్నాయి. తెర వెనుక చిరంజీవి మద్దతు ఉందని, తమ విజయం ఖాయమని ఒక వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వర్గాలు ప్రాంతీయవాదాలతో చిరంజీవి లాంటి వారు ఖచ్చితంగా పరిస్థితిని చక్కదిద్దుతారంటూ సీనియర్ నిర్మాత అశ్విని దత్ లాంటి వారు నిరీక్షిస్తున్నారు. అటు చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. చిరంజీవి కాంగ్రెస్ లో లేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. కానీ చిరంజీవి తాను కాంగ్రెస్ ని విడినట్లు ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. దీంతో పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తనతో పాటుగా ఏఐసిసి కార్యదర్శులు ఇద్దరు పేర్లతో ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఉమెన్ చాందీ చేసిన వ్యాఖ్యలపైనే వివరణ ఇచ్చారు. చిరంజీవి తనకిష్టమైన సినిమా రంగంలో బిజీగా ఉన్నారని, సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని చెప్పుకొచ్చారు. అయితే దీనికి కొనసాగింపుగా చిరంజీవి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ తోనే ఉందని పేర్కొన్నారు. దీనిపైన ఇప్పుడు భిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం విలీనం తర్వాతే కాంగ్రెస్ తో చిరంజీవి కలిశారు. కుటుంబంలోని పవన్ కళ్యాణ్ ఏనాడు కాంగ్రెస్ తో లేరు. అయినా మెగా క్యాంపు నుండి ఈ వ్యాఖ్యలపైన స్పందన రాలేదు. ఇదే సమయంలో ఏపీలో జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు మద్దతుగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో సహా అనేక అంశాల్లో చిరంజీవి ఆయనకు బాసటగా నిలిచారు. ఒక్క విమర్శకు సిద్ధపడలేదు. అదేవిధంగా చిరంజీవి సినీ పెద్దలతో కలిసి తన ముందు ఉంచిన సినీ పరిశ్రమ సమస్యలను సైతం సీఎం జగన్ వెంటనే పరిష్కరించారు. దీంతో సీఎం జగన్ చిరంజీవి మధ్య బంధం మరింత పెరిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న జనసేనకు చిరంజీవి మద్దతు ఉందని ఆ పార్టీ నేత నాదండ మనోహర్ చెప్పుకొచ్చారు. కానీ చిరంజీవి తన తమ్ముడు పార్టీకి మద్దతుగా వ్యతిరేకంగా ఏ రోజు వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయంగా తొలిసారి ప్రజారాజ్యం పేరుతో ప్రజల్లోకి వచ్చిన సమయంలోనే 2009 ఎన్నికల్లో చిరంజీవి 15.6% ఓట్లు అంటే దాదాపు 80 లక్షల ఓట్లు సాధించారు. 18 సీట్లు గెలుచుకున్నారు. నాటి ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడి ఉంటే 2014 నాటి పరిణామాల నేపథ్యంలో చిరంజీవి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేవారని విశ్లేషకులు అందరూ చెబుతున్న మాట. అయితే చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే పరిమితమవుతున్నా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతం కంటే సామాజిక కార్యక్రమాలు, సినీ ఇండస్ట్రీ వ్యవహారాలు, ఏపీలో ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు, ఇవన్నీ చిరంజీవి పొలిటికల్ వ్యూహంలో భాగమేననేది వారి విశ్లేషణ. అందులో భాగంగానే చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారన్నా, వైసీపీ నుంచి రాజ్యసభ అని ప్రచారం జరిగినా, జనసేనకు మద్దతు ఉందని చెప్పినా ఏ రకంగానూ స్పందించలేదని చెబుతున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అడుగులు, బీజేపీతో పొత్తు, రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే చిరంజీవి ఏపీ రాజకీయాల్లో తన వైఖరిపై స్పష్టత ఇస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా తొలి అడుగు విఫలమైనా ఇప్పుడు అందులోనూ సక్సెస్ అయ్యి తన సత్తా చాటుతారంటూ కొందరు ఔత్సాహికులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చిరంజీవికి ఉన్న ప్రజాకర్షణను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయి. మరి సినీ పరిశ్రమకు ఆచార్యగా నిలుస్తున్న చిరంజీవి రాజకీయాల్లో తన వైఖరి, విధానం, అడుగులపైన ఏ రకమైన స్పష్టత ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మెగా ఫ్యాన్స్ లో ఉత్సుకత పెంచుతోంది.